మీరు డిస్ట్రిబ్యూటర్ ఉన్నప్పుడు చాలా కాలం ఉన్నారు కదా, అసలు సినిమా చూపించకుండా సినిమా అమ్మటం ఏంటి అనే దాని మీద ఎప్పుడు మీరు ఫైట్ చేయలేదా? అంటే అది ఇప్పుడు డిమాండ్ అండ్ సప్లై అండి. డిస్ట్రిబ్యూటర్స్ ఆరుగురు ఏడుగురు ఉన్నప్పుడు నాకు అందరం అదే సినిమా కావాలనుకుంటా, ఒక క్రేజీ కాంబినేషన్ కావచ్చు. వీక్నెస్ ఈజ్ విత్ డిస్ట్రిబ్యూటర్స్, ఎస్, నాట్ విత్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఎనీబడి. అంటే మిగతా అన్నీ కూడా ఇప్పుడు మనం వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి చూసుకుంటాం, ట్రైల్ వేస్తాం, అన్నీ చేసి కదా ఏదైనా చూసే కదా కొంటాము, చూడకుండా కొనేది పోసి ఇదేనేమో నాకు తెలిసి. డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు నా వారీస్ ఉందండి, ఎవరికి తెలుసు, నేను అన్ని ఏరియాలు అమ్మేశాను. వారసుడు నాట్ ఫర్ తెలుగు, తమిళ్, పాన్ ఇండియా, అన్ని ఏరియాలు అమ్మేశాను, అన్ని భాషల్లో, అన్ని భాషల్లో. అంటే ఒక నమ్మకం వాళ్ళకి, వాళ్ళకి నమ్మకం, మీకేమో బిందాసు పోతే వాడిపోతాడు అంతే. అందుకే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ నిలబడట్లేదు. అండ్ ఏంది, పెళ్లి పెందిరి టైంలో, తొలి ప్రేమ టైంలో కనీసం అవుట్ రైట్ ఉండేది మాకు. అవుట్ రైట్ ఉన్నప్పుడు ఏంది, 60 లక్షలు కొన్నాను ఆ రోజులో పెళ్లి పందిరి, 1 crore 80 lakh చేసింది. కష్టాలు తీరిపోయినాయి, కష్టాలు తీరిపోయినాయి. అప్పుడు 1 crore పోయిన పోయిన డబ్బు వచ్చింది. అలాగే తొలి ప్రేమ అప్పుడు 72 lakhs కొంటే 2 crore 80 lakhs కలెక్ట్ చేసింది. అంటే ఇవి కొన్నేమో బాగానే ఉంటాయి ఇంటానికి, ఇవి చూసి ఇంకోటి తయారవుతారు అనుకోండి, మోడు పోగులుతుంది తర్వాత. ఇప్పుడు సక్సెస్ పర్సెంట్ చాలా తక్కువ, 10-12%. అదే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం డిస్ట్రిబ్యూటర్కి ఛాయిస్ లేదు, ఎందుకంటే అది పోటీ ఉంది కనుక. అది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ ప్రాబ్లం అదే అవుతుందిగా. ఇప్పుడు ఆఫ్ లేటు లైగరా, అంతకుముందు ఇంకేమిటి ఆచార్య, ఆచార్య, ఈ డిస్ట్రిబ్యూటర్లు ధర్నాలు కూడా చేసే పరిస్థితి వచ్చింది కదా. అది నిజానికి ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కనుక కుప్పకూలిపోతే ప్రొడ్యూసర్ కూడా కష్టమేగా. నా ఇప్పుడు అదే పరిస్థితి అండి. ఇప్పుడు 90% డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఎందుకు వెళ్ళిపోతుందంటే ప్రాబ్లం మేము ప్రొడ్యూసర్సే. మేము అమ్మేస్తున్నాము అని, ఇంత బిజినెస్ ఉందని చెప్పేసి అన్నీ అమ్మేసి, రెండు ఎగ్జాంపుల్, ఒక 100 crore బిజినెస్ ఉందని చెప్తే నేను ఇక్కడ 95 crore ఖర్చు చేసేస్తున్నాను. కరెక్ట్, చేపిస్తున్నారు కూడా, అది రాట్ రేస్. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రొడ్యూసర్గా నాకు కూడా ఏం పెద్ద మార్జిన్ ఉండట్లా. ఎగ్జాక్ట్లీ, తక్కువ మార్జిన్లో అన్నీ నేను సెటప్ చేసేసుకొని ముందు నేను సేఫ్ గేమ్ ఆడుతున్నాను. అవును, అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఏమో రిస్క్ గేమ్ ఆడుతున్నా. అవును, వాడికి 10 సినిమాలు సంవత్సరంలో కొన్నాడు అనుకోండి, 2 ఇట్లో 8 పోతాయి. సో వాడికి 2లో వచ్చేది కాకుండా ఫైనల్ బ్యాలెన్స్ షీట్ మైనస్లో ఉంటాడు. మరి అది మంచిది కాదు కదా. కాదు, మీరు ఇప్పుడు అంటే ఒక ఇండస్ట్రీలో ఒక నాయకుడిగా ఉన్నారు కదా, దీన్ని బాగు చేయడానికి ఏమి ఆలోచన చేయట్లేదా? అంటే ఇప్పుడు అదేనండి, సిస్టమ్ అనేది ఒకసారి అయిపోయిన తర్వాత నాయకుడిని ఏం కాదు, మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలో మనం చెప్తే ఎవరు విన్నారు, ఎవడి దారి వాడిదే, ఎవడు విన్నట్టు అనుకుంటారు, కలిసినప్పుడు విన్నట్టు ఉంటారు, నెక్స్ట్ డే ఎవడి దారి వాడిదే. సో అది ఆ కల్చర్ అయిపోయింది. ఆ కల్చర్ అయిపోవడం వల్ల మీకు ఇప్పుడు ఓల్డెన్ డేస్కి వెళ్తే మీకు తెలిసి ఉంటుంది, విజయవాడ బేస్డ్గా ఉన్నప్పుడు ఆ డిస్ట్రిబ్యూటర్ డబ్బిస్తేనే ప్రొడ్యూసర్ సినిమా తీసేవాడు. అవును, ప్రొడ్యూసర్ వెళ్ళి వాళ్ళ కథ చెప్పి, అంటే స్టోరీస్ ఉన్నాయి, హిస్టరీస్ ఉన్నాయి. కరెక్ట్, అప్పుడు ఆ నిర్మాతకు భయం ఉండేది. అవును, ఈ డబ్బు తెచ్చుకుని. ఇప్పుడు అలా నిర్మాతకు భయం లేదు, కాంబినేషన్ కలిపామా కొనేవాడు ఉన్నాడు. ఎవడో డిస్ట్రిబ్యూటర్ అంటూ దొరికితే మీరు అడ్డమైన రేట్ ఇచ్చి ఒక హీరోని బుక్ చేస్తారు, ఆ హీరో పేరు మీద సినిమా అమ్ముతారు. ఇది అంత పెద్ద మాయే, అంతా గాల్లో దీపం. ఇప్పుడు ఎందుకు ప్రొడ్యూసర్స్ కూడా లాంగ్ రన్లో ఉండరు అంటే ఇదొక రీజన్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సేఫ్ గేమ్ కదా, ఎందుకు ఉండలేకపోతున్నారు? మరి ప్రొడ్యూసర్లు కూడా అట్లా వస్తారు, ఒక 5-6 సినిమాలు తీస్తారు, ఒకటి భారీ హిట్ అంటారు, ఓ 2 ఫట్ అంటారు, ఆ తర్వాత అది ఎక్కడ కనపడ్డం. కారణం అదేనండి, అంటే ప్రొడ్యూసర్ కూడా మార్జిన్ తక్కువ. ఇప్పుడు నేను చెప్పాను కదా, 100 crore సినిమా అనుకోండి, 100 crore సినిమాలో నేను ఏమనుకుంటున్నాను, 100 బిజినెస్ అవుతుందని 95-98 ఖర్చు చేసేస్తున్నాను, ఆ మిగిలే మార్జిన్ చిన్నది. కరెక్టే, కానీ అది అట్లీస్ట్ సేఫ్. ఒక్క సినిమా చేస్తే ఇంకొక సినిమా ఈ సేఫ్ గేమ్ జరగనప్పుడు నష్టమే కదా. డిస్ట్రిబ్యూటర్ రాకపోతే, డిస్ట్రిబ్యూటర్ రాకపోవడము, సినిమా ఇప్పుడు ఏమైపోయింది, 100నే మార్కెటింగ్ చేశాను, సినిమా రిలీజ్ టైంకి వచ్చే వరకు సినిమా టాక్ అందరికి తెలిసిపోతుంది. ఇంతకు ముందుకి ఇప్పటికి తేడాది, సెన్సార్ రూపంలో, ఇంకో రూపంలో, డబ్బింగ్ రూపంలో, అరే సినిమా వీక్ అంట. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కమిట్ అయ్యాను, సినిమా వీక్ అని తెలవగానే చాలా మంది ఏంది, కట్టాల్సింది మెల్లిగా, ఇది కాదండి తగ్గుతుంది, అదండి ఇదండి అని ఒక డిస్ట్రిబ్యూటర్ కూడా బార్గెన్ చేస్తారు, స్టార్ట్ అయింది. సో దీంతో ప్రొడ్యూసర్గా నాకేంది, ఎప్పుడన్నా రాంగ్ సినిమా పడ్డప్పుడు నాకు, నేను కూడా నెగిటివ్లోకి వెళ్తున్నా. ఓకే,
నేనంటే కాదు ఇట్స్ అదర్ ప్రొడక్షన్ హౌజెస్ నెగిటివ్ లోకి వెళ్ళినప్పుడు ఇట్స్ డ్యామేజ్. అలా చూసుకుంటే ఇది ఇది ఫైనాన్స్ రూపంలో దేని రూపంలోనో ఇంట్రెస్ట్లు పెరుగుతూ ఉంటాయి, అంతే కదా, అవన్నీ క్లియర్ అయ్యే వరకు తడిసి మూపడవుతాయి. ఇప్పుడు మీరు ఆటోమొబైల్ బిజినెస్ ఉంది, మీకు టర్న్ ఓవర్ మీద ఇంత పర్సంటేజ్ ప్రాఫిట్ వస్తుందని మీకు లెక్క, థంబ్ రూల్ అంతే కదా. సో థంబ్ రూల్ మీకు అక్కడ అది ఉంది, బట్ ఇక్కడ మీకు థంబ్ రూల్ లేదు. మీరు రిస్క్ ఇప్పుడు ఒక 500 కోట్ల బడ్జెట్, భారీ బడ్జెట్ సినిమా అంటారు, ప్యాన్ ఇండియా అంటారు, ఏదో కొత్త విచిత్రమైన పేర్లు పెట్టేస్తున్నారు, బాగానే ఉంది, ఓకే ఫైన్. 1,000 కోట్లు ఒక సినిమా వసూలు చేసింది అంటారు, అసలు నిర్మాతకు మిగిలేదు అంత దాంట్లో? అంటే అదేనండి, ఇప్పుడు అవన్నీ అన్ని నంబర్స్ మాట్లాడతాం. 1,000 కోట్ల గ్రాస్ ఏమొస్తుంది మీకు? 1,000 కోట్ల గ్రాస్ అంటే అదే వచ్చేది, చేతికొచ్చేది ప్రొడ్యూసర్కి ఎంత అని ఎవడు మాట్లాడు. అవి నిజాలు మాట్లాడితే చాలా క్లారిటీస్ వస్తాయి. ఎందుకు మాట్లాడరు? మాట్లాడరు అంటే ఈ నంబరే ఇంపార్టెంట్ వీళ్ళకి. ఎవరికి? అందరికి, ప్రొడ్యూసర్ పక్కన ఉన్న అందరికి. ఇప్పుడు నేను ఇప్పుడు సపోజ్ మీరు నేను మాట్లాడుకుందాం అండి, మీరు సినిమా తీశారు, నేను సినిమా 500 కోట్లు ఖర్చు పెట్టాం అనుకోండి, ఒక 500 కోట్లు కలెక్ట్ అయిందంటే పబ్లిక్ యాంగిల్లోనే అమ్మో 500 కోట్లు వచ్చిందా అని. కానీ మనకు చూస్తేనేమో ఏముండదు. ఇంకే వాట్ ఈస్ ద ఫన్ అంటే దిస్ ఎ నంబర్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సినిమా, పెద్ద సినిమా 200 కోట్లు తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ అని చెప్తాం, 200 కోట్లు గ్రాస్ అనుకుందాం. గ్రాస్లోకి వెళ్ళి 18% జిఎస్టీ అంటే 36 కోట్లు పోయింది. ఇది ఎవరు మాట్లాడరు? అవును, గవర్నమెంట్ కట్టిన 36 కోట్లు ఎవరు ఎవరు దీని గురించి క్యాల్కులేట్ చేయాలి? దాని తర్వాత థియేట్రికల్ రెంటల్స్ కావచ్చు, పర్సంటేజ్ మేజర్గా మన స్టేట్స్లలో రెంటల్లోనే ఉన్నాయి, తమిళనాడు లాగా అదర్ స్టేట్స్లో ఇంకా పర్సంటేజ్లో లేవు. రెంటల్స్ రెంటల్స్ రూపంలో మినిమం 200 గ్రాస్ అంటే 25% వేసుకోండి, 50 కోట్లు 50 కోట్లు 50 ఇది 36 అంటే 86 110 crores ఒరిజినల్గా డిస్ట్రిబ్యూటర్ చేతికి వచ్చాయి. అదే డిస్ట్రిబ్యూటర్, అది కూడా డిస్ట్రిబ్యూటర్ కింద. నేను ప్రొడ్యూసర్గా డిస్ట్రిబ్యూటర్కి సినిమా ఇచ్చాను అనుకోండి, డిస్ట్రిబ్యూషన్ రూపంలోనూ అదే ఆర్ ఎన్ఆర్ఏ రూపంలో, ఎన్ఆర్ఏ రూపంలో ఇస్తే వాళ్ళకు ఒక 20% పోయిందండి, అంటే ఒక 25 కోట్లు అందరికి. 25 కోట్లు పోతే చేతికి వచ్చింది 85 కోట్లు అంటే 200 crores మీద చేతికి వచ్చేది 85. సో 85 గురించి మేము ఎప్పుడు మాట్లాడము? జిఎస్టీ రూపంలో ఒకటే సింగిల్ ట్యాక్స్ కదా, అదొకటే ట్యాక్స్. మళ్ళీ దాంట్లో ప్రాఫిట్ వచ్చిందా అని చెప్పి మళ్ళీ వేస్తారు కదా ఇన్కమ్ ట్యాక్స్ వస్తారు, అది వేరు. అదే మళ్ళీ ఎప్పుడన్నా పొరపాటున ఇప్పుడు ప్రాఫిట్ వస్తే మళ్ళీ 35% ఇన్కమ్ ట్యాక్స్ ఉంటుంది. అదే అది డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అది. సో అన్ని అందుకే ఎకానమీ వైజ్గా సినిమా అనేది ఎప్పుడు ఎక్కువ హోల్డింగ్ ఉండం, లాంగ్ రన్ హోల్డింగ్ ఉండరు. సక్సెస్లు వస్తాయి, దాని పక్కన ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఇవన్నీ పోను. ఫైనల్గా చూసుకుంటే మ్యాజిక్ ఉండదు నంబర్స్. లాంగ్ రన్ ఉండాలంటే చాలా జాగ్రత్తగా సస్టైన్ అవుతూ. అందుకే ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అయ్యి 20 ఇయర్స్ అయిందండి. అవును, నాతో పాటు రియల్ ఎస్టేట్లో దాంట్లో స్టార్ట్ అయిన బ్యాచ్ ఉన్నారు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. వాళ్ళ ముందు మీరు నథింగ్, ఓన్లీ థింగ్ పాపులారిటీ ఉంటుంది, జస్ట్ దిల్ రాజు అంటే అందరు గుర్తుపడతారు. సో ఎందుకు ఇప్పుడు నేను మంచి సినిమా ఒక కైపు కోసమేనా మీరు? మంచి సినిమాలు తీశాను కాబట్టి, మంచి సినిమాలు లేకుండా నన్ను ఎవడు గుర్తుపడతాడు? అది తీయకపోతే అసలు పిచ్చోడు అనవసరంగా పోయాడు అంటారు అందరు. అదే అందరు అదే అంటారు, చెప్తే వెళ్ళాడని. అది సినిమా, ఎందుకు ఆ సినిమా అనే పేరే అందుకు వచ్చిందేమో, సింగు నీతి మానం లేకుండా బ్రతకాలి. ఎవరో చిన్నప్పుడు అనేవాళ్ళు సినిమా అంటే సిగ్గు నీతి మానం వదిలేసి వెళ్ళాలి అని. మరి అట్లా దాంట్లో మీరు చూసి చేసుకున్నా ఐ విల్ ఎంజాయ్. కానీ